అది 1955 సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పట్టణం బిఎన్ బైజల్ ఆప్టికల్ అనే దుకాణం ఓ నడువయసు వ్యక్తి కళ్ళజోడు కొనుక్కునేందుకు ఆ షాప్లోకి వచ్చాడు ఆయనతో పాటు మరో ఇద్దరు తోడుగా ఉన్నారు తలకు పాగా ధరించి ఉన్న ఆయన కళ్ళజోడు కావాలని యజమానిని అడిగాడు ఆ షాప్ ఓనర్ కొన్ని రకాల కళ్ళజోళ్ళు తీసి ఇచ్చాడు దాంట్లో తనకు బాగా నచ్చిన దాన్ని తీసుకొని కళ్ళకు పెట్టుకుని ఎలా ఉందో చూద్దామని ఎదురుగా ఉన్న అద్దంలోకి ఆ వ్యక్తి చూసుకున్నారు తలపై ఉన్న పాగాను తీసేశారు అంతే ఆ షాపులో అప్పటికే ఉన్న కొందరు కస్టమర్లు హే నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారు నేతాజీ అంటూ కేకలు పెట్టారు దీంతో ఆ నడువయసు వ్యక్తి హడావిడిగా ఆ షాపు నుంచి బయటకు వచ్చేశాడు ఊహించని వేగంతో ఆ నగరంలోని సందుల్లోకి వెళ్ళి మటు మాయమైపోయారు అది 1985 సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు ఫైజాబాద్లోని ఓ భవనంలో ప్రముఖ వ్యక్తి చనిపోయారు ఆయన చనిపోయారని తెలిసి చాలామంది చూడటానికి తండోపతండాలుగా వచ్చారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమైంది ఆ భవనానికి పదుల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు ఆ వ్యక్తి చనిపోయిన గది నుంచి ఏకంగా 26 చెక్క బాక్సులను తరలించారు ఇంగ్లీషు హిందీ బెంగాలీ భాషల్లో ఉన్న పుస్తకాలు భారతీయ అంతర్జాతీయ మ్యాగజైన్లు పత్రికలతో పాటు ఆ ఇంట్లో ఉన్న విదేశీ వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అతి ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ నేతలు రాసిన ఉత్తరాలు దేశ ప్రపంచ మ్యాపులు నేతాజీ కుటుంబానికి చెందిన వారి ఫోటోలతో పాటు భారత ఆర్మీకి చెందిన కొన్ని కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు 1985 సంవత్సరంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ రెండు సంఘటనల్లోనూ ఉన్నది ఒకే ఒక వ్యక్తి ఆయన పేరే గుమ్నామీ బాబా ఆయనకే భగవాన్జీ అనే ఇంకో పేరు కూడా ఉంది పై సంఘటనలు చూస్తుంటే ఎక్కడో ఓ అనుమానం పుడుతుంది కదా కళ్ళజోడు షాప్లో ఉన్న ఓ వ్యక్తిని చూసి కస్టమర్లు నేతాజీ నేతాజీ అని పిలవడం ఏంటి ఆయన మరణిస్తే ఆయన నివసించిన ఇంట్లో విదేశీ వస్తువులు అంతర్జాతీయ నేతలు రాసిన లేఖలు ఆర్మీ రహస్యాలు ఉండటం ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా నేతాజీ ఎప్పుడో 1945 సంవత్సరం ఆగస్టు 18నే కనిపించకుండా పోయారు కదా విమాన ప్రమాదంలోనే చనిపోయారు అంటుంటారు కదా మరి 1985లో మరణించిన ఈ బాబాను నేతాజీ అని పిలుస్తారేంటి నేతాజీకి ఇలా మారు పేరుతో ఉండాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి కదా ఈ ప్రశ్నలకు సమాధానాలను స్పై సినిమాలో చూపిస్తారేమో అని ఆ సినిమా ట్రైలర్ ఆ సినిమా విషయంలో జరిగిన ప్రచారాన్ని చూసి నేను భావించాను కానీ జరిగింది మాత్రం పూర్తి భిన్నం నేతాజీ పేరును వాడుకున్నారు తప్పితే సినిమాలో నేతాజీ గారి గురించిన వివరాలు ఏమీ లేవు ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కోసం రామాయణాన్ని వాడుకున్నట్టుగా ఈ సినిమా కోసం నేతాజీ గారిని వాడుకున్నారు అంతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టబోతున్నాం ఇండియాస్ మోస్ట్ కెప్టెడ్ సీక్రెట్ను రివీల్ చేయబోతున్నాం అని ఈ సినిమా టీం ఊదరగొట్టింది కానీ సినిమాలో చూస్తే ఒక్కటంటే ఒక్కడు కూడా నేతాజీ గారి గురించి కొత్తగా చెప్పింది ఏమీ లేదు నేతాజీ గారి గురించి చరిత్రకు ఎక్కని కొన్ని విషయాలు గుమ్నామీ బాబాయే నేతాజీ అనడానికి ఆధారాలుగా చెప్తున్న కొన్ని అంశాలను కనుక ఈ సినిమాలో పొందుపరిచి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది అసలు ఈ గుమ్నామీ బాబాయ్ ఎవరు ఆయనే నేతాజీ అని ఎందుకు అనుకుంటున్నారు అన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో అన్నది మనం ఈ వీడియోలో కొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం వాటిల్లో స్పై సినిమాలో కొన్నిటిని అయినా చూపించి ఉంటే సినిమా ఫలితం వేరేగా ఉండేదని వేరే చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం మొదట్లో మనం రెండు సంఘటనల గురించి చెప్పుకున్నాం కదా ఇక గుమ్నామీ బాబా గురించి మూడో ఘటన గురించి కూడా చెప్పుకుందాం అది 1964 సంవత్సరం మే 27వ తారీఖు ప్రధానిగా ఉండగా జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారు ఆయన్ను ఒకసారి చూసేందుకు లక్షల్లో అభిమానులు తండోపతండాలుగా వచ్చారు మొదట అతి కొద్ది మంది ప్రముఖులకు నెహ్రూకు నివాళి అర్పించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అక్కడికి ఓ బౌద్ధ భిక్షు వచ్చారు ఏకంగా అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ బౌద్ధ భిక్షువును స్వయంగా నెహ్రూ పార్థివ దేహం వద్దకు తీసుకెళ్లారు ఆ భిక్షువు నెహ్రూకు నివాళి అర్పించారు కొద్ది క్షణాలు మాత్రమే అక్కడ ఉండి ఏమాత్రం మాట్లాడకుండా ఎవరితోనూ కలవకుండా తిరిగి వెళ్ళిపోయారు సంతాపం తెలిపిన వెంటనే అక్కడ ఉన్న పుస్తకంలో ప్రముఖులంతా సంతకాలు చేశారని వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతిరాత ఉందని కేంద్ర సాంస్కృతిక ప్రసార శాఖ విడుదల చేసిన డాక్యుమెంటరీ ద్వారా సంచలన నిజం వెలుగులోకి వచ్చింది ఆ బౌద్ధ భిక్షు రూపంలో వచ్చింది నేతాజీయే అని అంతా అనుకుంటూ ఉంటారు కూడా ఆగస్టు 17, 1945 అంటే స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు సైగాన్ నుంచి వస్తూ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ తర్వాత కాలంలో కొన్ని కీలక సంఘటనలు భారతీయ రాజకీయ ముఖచిత్రంపై జరిగాయి ప్రధాని హోదాలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయేందుకు 2 గంటల ముందు కొడుకు ఫోన్ చేసి నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ను కలవబోతున్నా అని చెప్పారని లాల్ బహదూర్ శాస్త్రి కొడుకే స్వయంగా వెల్లడించారు
రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు నేతాజీని ముఖ్య అతిథిగా పిలుద్దామని శాస్త్రి భావించారని కూడా చెప్పొచ్చాడు. అంటే నేతాజీ బతికి ఉన్నారన్న విషయం తెలియకూడదు అనుకున్న వాళ్ళే లాల్ బహదూర్ శాస్త్రి డెత్ అన్నది మిస్టరీగా మారడానికి కారణమయ్యారా? అసలు నేతాజీ బతికే ఉన్నారన్న సంగతి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ, పటేల్, ఇందిరాగాంధీ వంటి నేతలకు తెలుసా? అయినా వాళ్ళు నోరు మెదకపోవడానికి కారణాలేంటి? నేతాజీ 1945లో చనిపోయారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2 ఏళ్లకు 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చింది. నేతాజీ చనిపోయారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన 10 ఏళ్ల తర్వాత 1955లో గుమ్నామీ బాబా గురించి బయట ప్రపంచానికి తెలియవచ్చింది. అప్పటి వరకు గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు బాబాగా మారారు వంటి విషయాలేమీ ఎవరికీ తెలియదు. గుమ్నామీ బాబాకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండేవాళ్ళు కాదు. ఆయనే ఎవరిని రప్పించేవారు కాదు. అసలు జన సమూహంలోకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. కేవలం అతి కొద్ది మంది ఫాలోవర్లు ఆయన వద్దకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఓ పరదాచాటున ఉండే బాబా వాళ్లకు సలహాలు, సూచనలు, బోధనలు చేసేవారు. సాధారణంగా ఎవరైనా బాబాలు ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాల్లో దైవం, పాపపుణ్యాల గురించి చెప్తూ ఉంటారు. కానీ గుమ్నామీ బాబా మాత్రం రాజకీయాలు, సంగీతం, సైన్స్, చరిత్ర వంటి ఎన్నో విభిన్న అంశాల గురించి గుమ్నామీ బాబా ప్రసంగాలు ఉండేవట. 1985 సెప్టెంబర్ 16న గుమ్నామీ బాబా మరణించారు. ఆయన మరణించిన 2 రోజుల తర్వాత సెప్టెంబర్ 18 సరయూ నది తీరాన గుప్తర్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అది కూడా కేవలం కొంతమంది ప్రభుత్వ అధికారులే ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన అనుచరులను ఎవరినీ కూడా అంత్యక్రియలకు అనుమతించలేదు. 1985లో గుమ్నామీ బాబా మరణించారని తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఆయన గురించి, సంఘటన గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. దీంతో యూపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే పోలీస్ సెక్యూరిటీ అక్కడకు వెళ్ళిపోయింది. బాబా మరణించిన ఇంట్లో ఏకంగా 26 చెక్కపెట్టెలు ఉన్నాయి. ఆ చెక్కపెట్టెల్లో హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ భాషల న్యూస్ మ్యాగజైన్లతో పాటు విదేశీ మ్యాగజైన్లు కూడా ఉండడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన నివసించిన ఇంట్లో విదేశీ వస్తువులతో పాటు విదేశాలకు చెందిన అంతర్జాతీయ నేతలు రాసిన ఉత్తరాలు ఉండటం అందరినీ షాక్కు గురిచేసింది. భారతదేశ మ్యాపు, ప్రపంచ మ్యాప్లు కూడా లభ్యమయ్యాయి. ఒక సాధారణ బాబా ఇంట్లో ఇన్ని వస్తువులేంటి అన్న డౌటు అక్కడి నుంచే అందరిలోనూ మొదలైంది. కేవలం యూపీకి మాత్రమే నేతాజీ బతికే ఉన్నారన్న ప్రచారం అప్పటిదాకా పరిమితమైతే, గుమ్నామీ బాబా చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, వెలుగులోకి వచ్చిన విషయాలు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించాయి. పెట్టెల్లో దొరికిన ఉత్తరాలతో చాలా వరకు భారతీయ ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారుల నుంచే వచ్చాయి. వాటితో పాటు పవిత్ర మోహన్ రాయ్ నుంచి కూడా ఎక్కువ లేఖలు వచ్చాయి. హూ ఈజ్ పవిత్ర మోహన్ రాయ్ అని గూగుల్లో టైప్ చేయండి, ఆమె ఎవరో ఈజీగా అర్థమవుతుంది. నేతాజీ కోసం తన కుటుంబాన్ని వదిలేసి వచ్చారు. ఆయన వెంట ఆమె నడిచారు. భారత స్వాతంత్ర్యం కోసం నేతాజీ బాటలో అడుగులు వేశారు. నేతాజీ విదేశాల్లో ఉండగా ఈ పవిత్ర మోహన్ రాయ్ను భారత్కు సీక్రెట్ ఏజెంట్గా నియమించుకున్నారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు పవిత్రను ఓసారి పట్టుకున్నారు కూడా. నేతాజీ ఎక్కడ ఉన్నారో చెప్పమని వారి శైలిలో విచారించినా తనకు తెలియదనే చెప్పారు. నేతాజీ అనుచరులారుగానే తన ప్రాణం ఉన్నంత వరకు పవిత్ర బతికారు. ఆమె నుంచే గుమ్నామీ బాబాకు ఎక్కువగా ఉత్తరాలు వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన ఉత్తరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ డైరెక్టర్ ఎంఎస్ గోల్వాల్కర్ నుంచి కూడా ఉత్తరాలు వచ్చాయి. ఓ లేఖలో గోల్వాల్కర్ పాద్యపాద్ శ్రీమాన్ స్వామి విజయానందజీ మహారాజ్ అని కూడా ప్రస్తావించారు. ఆయన బంగ్లాలో ఉత్తరాలతో పాటు 100 సంఖ్యలో పుస్తకాలు కూడా లభ్యమయ్యాయి. అవన్నీ కూడా ఆధునిక రాజకీయ చరిత్రకు సంబంధించినవి కావటం గమనార్హం. ది లాస్ట్ డేస్ ఆఫ్ బ్రిటిష్ రాజ్, హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా, ది లెసన్స్ ఆఫ్ హిస్టరీ, ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా చైనా వార్ వంటి పుస్తకాలతో పాటు హనుమాన్ చాలీసా, భగవద్గీత కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పుస్తకాలు, లేఖలు, మ్యాగజైన్లతో పాటు కొన్ని ఫోటో ఫ్రేములు కూడా ఆ పెట్టెల్లో లభ్యమయ్యాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తల్లిదండ్రుల ఫోటోలు, నేతాజీకి చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన బెనిమదబ్ దాస్ ఫోటో, నేతాజీ పెద్దన్నయ్య సురేష్ చంద్రబోస్ ఫోటో, నేతాజీ ఫ్యామిలీ ఫోటో, ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో ఉన్నప్పటి నేతాజీ ఫోటో, ఇండియన్ ఆర్మీలోని నేతాజీ సహచరులకు సంబంధించిన ఫోటోలు, నేతాజీకి వచ్చిన మెడల్స్, ర్యాంకులు అన్నీ కూడా బాబా పెట్టెల్లో ఉన్నాయి. ఇంగ్లీష్ మేడ్ టైపింగ్ మిషన్, జర్మన్ మేడ్ బైనాక్యులర్, నీడిల్స్, యూరప్ క్రాకరీ సెట్, రిలాక్స్ గోల్డెన్ వాచ్, 2 గోల్డెన్ రౌండ్ ఒమేగా వాచెస్ ఉన్నాయి. అచ్చం ఇలాంటి వాచ్లనే నేతాజీ నాన్న కూడా గుమ్నామీ బాబాకు గిఫ్ట్గా ఇచ్చారు. అమెరికాలో మాత్రమే తయారయ్యే షీఫర్స్ కంపెనీకి చెందిన 3 స్మోకింగ్ పైప్స్ కూడా బాబా ఇంట్లో లభ్యమయ్యాయి. చేతితో వేసిన బంగ్లాదేశ్ మ్యాపు, భారత్ నుంచి రష్యాకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాను చూస్తుంటే మీకు ఏమాత్రం అనుమానం రావటం లేదా?
సర్లే కాస్త ఎఫర్ట్ పెడితే వీటన్నిటిని ఎలాగోలా సంపాదించొచ్చు, బోలెడు ఆధారాలు సృష్టించొచ్చు అని అంటారా? సరే వీటితో పాటు గుమ్నామీ బాబాయే నేతాజీ అని చెప్పేందుకు పరిశోధకులు చెప్తున్న మరో కీలక ఆధారాన్ని కూడా చెప్పుకుందాం. ఆ ఒకటి కూడా తెలిస్తే మీ డౌట్ కూడా తీరిపోవచ్చు. ఆ ఇద్దరు ఒక్కరే అని కూడా అంటారేమో. ఆయన అనుచరులంతా గుమ్నామీ బాబాయే సుభాష్ చంద్రబోస్ని నమ్మేవాళ్ళు. నేను సుభాష్ చంద్రబోస్ను కాదు అని గుమ్నామీ బాబా ఏనాడు చెప్పలేదు. వాస్తవానికి గుమ్నామీ బాబా గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా చడి చప్పుడు కాకుండా అంత్యక్రియలను ముగించేశారు. అయితే అశోక్ తాండన్, రామ్చేత్ వికల్, చంద్రేష్ కుమార్ శ్రీవాస్తవ్ అనే ముగ్గురు జర్నలిస్టులు నయోలాగ్ పేరుతో ఓ మ్యాగజైన్ను ప్రారంభించారు. 1986లో ఆ మ్యాగజైన్ ద్వారా గుమ్నామీ బాబాయే నేతాజీ అన్న వాస్తవాన్ని తెలిసేలా చేశారు. నార్థన్ ఇండియా పత్రిక అనే మ్యాగజైన్ కూడా గుమ్నామీ బాబాపై వరుస కథనాలను ప్రచురించింది. దీని ఫలితంగా రాజకీయ నాయకులు కూడా గుమ్నామీ బాబా ఉదంతం గురించి స్పందించక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. గుమ్నామీ బాబా చనిపోయాక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయనకు సంబంధించిన వారు ఎవరూ లేరన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ వస్తువులను బహిరంగ వేలం వేయడానికి నిర్ణయించింది. ఈ జర్నలిస్టులు అప్పటికప్పుడు కోర్టు దగ్గరికి వెళ్లి ఆ వేలాన్ని తాత్కాలికంగా ఆపేయించారు. గుమ్నామీ బాబా గదిలో దొరికిన లేఖల్లో బసంతీదేవి అనే ఆమె రాసిన ఓ లేఖ ఉంది. ఆమె ఎవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నా కుమారుడు అని భావిస్తున్న మాతృమూర్తి, దేశబంధు చిత్తరంజన్ దాస్ భార్య ఆమె. ఆమె రాసిన లేఖలు కూడా గుమ్నామీ బాబా ఇంట్లో ఉండటం గమనార్హం. 1986 సుభాష్ చంద్రబోస్ మేనకోడలు లలితా బోస్ ఫజియాబాద్కు వచ్చింది. గుమ్నామీ బాబా వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా పరిశీలించారు. అంతిమంగా ఈ వస్తువులన్నీ మా మామ సుభాష్ చంద్రబోసువే అని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా ఆ వస్తువుల వేలం అనే ఆలోచనను వదిలేయాలని కోరారు. ఈ మిస్టరీని ఛేదించేలా, నిజాలను బయటకొచ్చేలా విచారణ చేయాలని కోర్టును ఆమె కోరారు. దీంతో కోర్టు స్పందించి ఆ వేలాన్ని ఆపేయించింది. ఆ వస్తువులను భద్రపరచాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రామ్ భవన్లో చెక్కపెట్టెల్లో ఉన్న గుమ్నామీ బాబా వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా కోర్టుకు కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అన్ని వస్తువులను మేము స్వాధీనం చేసుకున్నాం, వాటిని భద్రపరిచాం అని పేర్కొనడం గమనార్హం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి 23 అని అందరికీ తెలిసిందే. గుమ్నామీ బాబా ఆశ్రమంలో ప్రతి ఏటా జనవరి 23 ప్రత్యేక కార్యక్రమం జరిగేదని, కలకత్తా నుంచి వచ్చే అతి కొద్ది ప్రముఖులు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనేవారని స్థానికులు చెప్పుకునేవారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, గుమ్నామీ బాబాయే నేతాజీ అని నిరూపించేలా ఎన్నో ఘటనలు జరిగాయి, ఎన్నో సంఘటనలు రికార్డులకెక్కాయి. వాటిలో కొన్నింటిని అయినా స్పై సినిమాలో చూపించి ఉంటే ఇది నేతాజీ సినిమా అని చెప్పుకున్నందుకు అయినా బాగుండేది, సినిమా ఫలితం వేరేలా ఉండేది. కానీ ఏం చేస్తాం, చివరకు ఇలా జరిగింది. ఇదండి గుమ్నామీ బాబా గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.